కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదల వల్ల సమస్యలు వస్తుంటే ఇంకొన్ని దేశాల్లో సంతానోత్పత్తి పడిపోయి భవిష్యత్తుపై భయాలు మొదలవుతున్నాయి కొన్నేళ్ల క్రితం వరకు చైనా జనాభా విపరీతంగా పెరిగిపోయింది దీంతో అక్కడి ప్రభుత్వం చాలా ఏళ్ల పాటు వన్ చైల్డ్ పాలసీని అమలు చేసింది ఫలితంగా రెండు వేల ఇరవై రెండులో ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు దక్షిణ కొరియాలో నమోదై సంతానోత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది దీంతో ఇప్పుడు అక్కడి ప్రభుత్వమే ఇద్దరు పిల్లల్ని కనాలని జనాలకు సూచిస్తుంది ఇక జపాన్ సౌత్ కొరియా వంటి దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది జపాన్లో అయితే గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి తగ్గిపోయి వృద్ధుల జనాభా పెరిగిపోతుంది అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లలను కనే తల్లిదండ్రులకు రకరకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది సౌత్ కొరియాలో అయితే బుయాంగ్ గ్రూప్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది సౌత్ కొరియా రాజధాని సియోల్ కేంద్రంగా పనిచేసే కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది సౌత్ కొరియాలోనూ జనాభా వేగంగా తగ్గిపోతుంది ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఈ దేశం ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే బుయాంగ్ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది పిల్లలను కనే తల్లిదండ్రులకు వంద మిలియన్ల కొరియన్ వాన్లను బహుమానంగా ఇస్తామని ఈ కంపెనీ ప్రకటించింది అంటే మన కరెన్సీలో అక్షరాల అరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల నూట ఆరు రూపాయలన్నమాట ఇలా ఎంతమంది పిల్లల్ని కంటే అన్నిసార్లు ఇస్తామని ఈ కంపెనీ ప్రకటిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ కంపెనీ ఉద్యోగులకు ఈ ఆఫర్ ప్రకటించింది అప్పటి నుంచి డెబ్బై మంది పిల్లలను కన్న ఉద్యోగులకు దాదాపు నలభై మూడు కోట్ల రూపాయలు అందించే ఆలోచనలో ఉంది ముగ్గురు పిల్లలున్న ఉద్యోగులకు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయల నగదు లేదా అద్దె ఇంటి సదుపాయాన్ని కూడా కల్పించాలని అనుకుంటుంది ఈ ఆఫర్లు ఆడ మగ ఉద్యోగులిద్దరికీ వర్తిస్తాయంది అంతేకాదు ప్రభుత్వం స్థలాలు ఇస్తే ఇండ్లు కూడా కట్టిస్తామని చెబుతోంది